నమస్తే అండి, నా పేరు ప్రియాంక, నేను సామాజిక శాస్త్రవేత్త. ఈరోజు మనం చర్చించబోయే అంశం సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్. మన దేశం మొత్తం మీద కూడా ఇది మరో స్వతంత్ర సంగ్రామానికి తోవిస్తున్నటువంటి అంశాలు. ఇవన్నీ మనందరికీ తెలిసినవే. గత 2 నెలలుగా మన మధ్యన ఉన్నటువంటి నానుతున్నటువంటి అంశాలు. ముఖ్యంగా సిఏఏ మన దేశంలో ఉన్నటువంటి పౌరసత్వానికి సంబంధించినటువంటి విషయం. 1955వ సంవత్సరంలో పౌరసత్వ చట్టం చేయబడింది. దాని అమెండ్మెంట్స్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది, దీన్ని అమెండ్ చేశారు. రెండవది ఎన్ఆర్సీ, నేషనల్ సిటిజన్ రిజిస్టరు. ఇదేంటంటే అస్సాంలో ఉన్నటువంటి ప్రజానీకం 1971 తర్వాత ఈ దేశంలో వచ్చి స్థిరపడిన వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్ఆర్సీ. అలాగే ఎన్పిఆర్, ఎన్పిఆర్ ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి మనకి జనాభా లెక్కలు తీస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం కొత్తగా ఎన్పిఆర్ని యాడ్ చేసి మరికొన్ని అదనంగా కొన్ని క్వశ్చన్స్ను మన ప్రజలకు వేయటం జరుగుతుంది. అది ఈ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. అయితే ఈ మూడింటికి ఉన్న ఇంటర్లింక్ ఏంటి? ఈ మూడింటి మీద ఎందుకు కొన్ని మతాలు ఎక్కువగా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాయి, ఎందుకు కొన్ని పార్టీలు దీన్ని రైజ్ చేస్తూ ఉన్నాయి అన్న విషయం ఈరోజు మనం చర్చించబోయే అంశం. అదేంటంటే అస్సాంలోని ఉన్నటువంటి ఎవరైతే ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చి ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆధారాలన్నీ చూపిస్తే ఈ దేశ పౌరులా కాదా తేల్చి చెప్తామని గతంలో ఒక చర్చ జరిగింది. ఆ రకంగానే లెక్కలు అన్నీ తీసేసరికి 19.5 లక్షల మంది ప్రజానీకం అక్కడ వాళ్ళు ఆ దేశ పౌరులు కాదు, వీళ్ళకి ఈ పౌరసత్వం ఇవ్వటానికి అవకాశం లేదు అని చెప్పి వెల్లడి చేశారు. అందులో మినిస్టర్స్ ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే నిజంగా వాళ్ళు దేశ పౌరులా కాదా అనే విషయం పక్కన పెట్టండి, కానీ ఆ రకమైనటువంటి సమస్య ఒకటి అక్కడ రైజ్ చేయటం జరిగింది అనే విషయం మనం ఇప్పుడు గమనించాల్సింది. అయితే అందులో ఎక్కువ మంది 60% హిందూసే ఉన్నారు. కాబట్టి మన దేశాన్ని పాలించేటటువంటి బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతో సాగుతున్నటువంటి పాలన కానీ, వాళ్ళందరూ కూడా ఈ దేశ పౌరుల విభాగానికి చెందాలి అనేసి అంటే సిఏఏ చట్టాన్ని అమలు చేయాలి. సిఏఏ చట్టం ఏం చెప్తుంది? సిఏఏ చట్టంలో ఏముందంటే హిందువులు, సిక్కులు, క్రిస్టియన్సు, పార్సీలు, అంటే ఎక్సెప్ట్ ముస్లిమ్స్, మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ దేశానికి వచ్చి పౌరసత్వం తీసుకోవచ్చు అని చెప్తుంది. అయితే ఈ మిగిలినటువంటి ఈ ముస్లిమ్సే ఎందుకు ఈ దేశానికి వచ్చి పౌరసత్వం తీసుకోకూడదు అనేది ఒక చర్చనీయాంశం. అది కూడా మనకి ఏంటంటే 1955 పౌరసత్వ చట్టం ప్రకారం ఒక దేశ పౌరసత్వం, మన దేశ పౌరసత్వం పొందాలంటే గడిచిన 14 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు, మనం సిటిజన్షిప్కి అమలు మనము అప్లికేషన్ పెట్టుకునే ముందు 12 నెలలు, అంటే మొత్తం 12 ఏళ్ళు ఈ దేశంలో నివసించి ఉండాలి. కానీ ఇప్పుడు ఈ చట్టం ప్రకారం 5 ఏళ్ళు నివసిస్తే సిటిజన్షిప్ ఇవ్వచ్చు. అయితే ముస్లింలకు మాత్రం ఆ అవకాశం లేదు. అందుకని ముస్లిం సంఘాలు అందరూ కూడా మతపరమైనటువంటి విభజన, మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని ఇవ్వటం ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి ఈరోజు గొడవ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మన రాజ్యాంగంలో ఏదైతే లౌకిక సూత్రం ఉందో దానికి విరుద్ధంగా మనం, మన రాజ్యం ఏదైతే చెప్తుందో మతాలకు అతీతమైనటువంటి రాజ్యము పాలన అని, దానికి అతీతంగా ఈరోజు మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వటం అనేది బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పు. దీన్ని ఎన్ఆర్సీకి లింక్ చేసేశారు. అలాగే ఎన్పిఆర్కి లింక్ చేసి దేశం మొత్తం మీద ఉన్నటువంటి ముస్లిమ్స్ని కానీ, కమ్యూనిస్టులను కానీ, వాళ్ళకు పడినటువంటి రాజకీయ శత్రువులు కానీ, రాజకీయేతర శత్రువులు కానీ, వీళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసి ఓ పక్కన ఉంచి వాళ్ళని కూడా ఈ దేశ పౌరులు కాకుండా చేసే ఉద్దేశం దీనిలో ఉంది. అందుకని ఈ మూడు ఏదైతే సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్లు ఉన్నాయో ఈ మూడు కూడా దేశ ప్రజానీకం మొత్తానికి ఇబ్బంది. అయితే ఇక్కడ ఒక ఇంకో అంశం రైజ్ అయింది. అదేంటంటే చాలామంది హిందూస్ అంటున్నది ఏంటంటే అది ముస్లిమ్స్ కదా నష్టం, మనకేమి నష్టం అని మాట్లాడుతున్నారు. నిజమే, అది ఒక్క సిఏఏ ముస్లిమ్స్కి నష్టమని భావించవచ్చు, కానీ ఎన్ఆర్సీ, ఎన్పిఆర్లు అందరికీ నష్టమే, ముఖ్యంగా మహిళలకు నష్టం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత లగేజ్ సర్దుకొని అత్తవారి ఇంటికి వచ్చే ఆడపిల్ల ఈరోజు వాళ్ళ పూర్వీకుల పూర్వపరాలు ఆ పత్రాలు తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈరోజు ఎంతోమంది ఎన్పిఆర్లో భాగంగా వాళ్ళ యొక్క ఆధారాలు చూపించలేనటువంటి పరిస్థితులు ఉన్నారు.
ప్రకృతి విలయాలు, వరదలు రావటం కానీ, కాలిపోవటం కానీ, ఇలాంటివన్నీ జరిగినప్పుడు వాళ్ళ సర్టిఫికెట్లు అన్నీ కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అవన్నీ ఈరోజు తీసుకొచ్చి చూపించడం అనేది అసాధ్యం. అసలు ఇన్నేళ్ళుగా ఈ దేశంలో ఉంటున్న వాళ్ళకి మళ్ళీ ఈ దేశం వాళ్ళ కాదని నిరూపించుకోవాలని సవాలు విసరటం చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అందరికీ ప్రమాదకరమైందే, మీకు మాకు కాదు, మనందరికీ ప్రమాదకరమైనటువంటి అంశమే. నిజంగా ఈరోజు ఇది అమలు పరుస్తాం అన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా చివరికి వాళ్ళ ప్రూఫ్స్ తీసుకురామంటే తీసుకురాలేనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. కానీ ఈరోజు ఇటువంటి చట్టాలు ఇటువంటి భయభ్రాంతులకు గురిచేసి దేశంలో జరుగుతున్న ఆర్థిక దోపిడీ, ఆర్థిక నేరగాలను పట్టుకునే సమస్య, బ్లాక్ మనీ సమస్య, టెర్రరిజం సమస్య, ఇలా నిరుద్యోగి సమస్య, ఆకలిచావుల సమస్య, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలను పక్కదోవ పట్టించేసి ఈరోజు దేశ ప్రజానీకం మొత్తం దీని మీదే కాన్సన్ట్రేట్ చేసేటటువంటి విధంగా కుట్రపూరితమైనటువంటి చట్టాలు తీసుకురావటం అన్నది ఈ దేశ భవిష్యత్తుకి ఎంతమాత్రం మంచిది కాదు. ఇది ఒకటో విషయం. రెండో విషయం, మన దేశంలో జరిగినటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ని ముఖ్యంగా ఎక్కువ వాయిస్ రైజ్ చేస్తున్నది దేశం మొత్తం మీద ఉన్నటువంటి యూనివర్సిటీల్లో 62 యూనివర్సిటీలు ఈ విషయాన్ని రైజ్ చేశాయి. అలాగే ఢిల్లీలోని షాహీన్ బాగ్లో ప్రత్యేకించి మహిళలు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి, కుటుంబాలను తీసుకొచ్చి గత 2 నెలలుగా పెద్ద పోరాటం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అలాగే ఢిల్లీ ప్రాంతంగా జామియా యూనివర్సిటీ కానీ, జేఎన్యూ కానీ, ఢిల్లీ పురోహితుల్లో కానీ ఈరోజు నో ఎన్ఆర్సీ, నో సిఏఏ, నో ఎన్పిఆర్ అనేది ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత పోరాటాలు జరుగుతుంటే, దేశం మొత్తం గందరగోళం అయిపోతుంటే, ఇటువంటి సమయంలో ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయటానికో, ఒక భయభ్రాంతులను గురి చేయటానికో, వాళ్ళ మాటను చెల్లించుకోవటానికో ఈరోజు అసాంఘిక శక్తుల రూపంలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారుల మీద దాడులు చేయటం జరిగింది. ఇప్పటికి 200 మంది క్షతగాత్రులుగా ఉన్నారు, 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఈరోజు దేశం మొత్తం కూడా ఒక్కసారి ఢిల్లీ వైపు చూసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ ట్రంప్ వచ్చినప్పుడు ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్లో ఉండి స్పీచ్ ఇస్తుంటే అందరం అనుకున్నాం, మన దేశాన్ని అవమానిస్తున్నాడా, మన దేశం మీద అసలు నమ్మకం లేదా ఈయనకి, దానిలో ఉండి మాట్లాడటం ఏంటి, మీడియా కూడా షూట్ చేయడానికి కవర్ చేయడానికి కూడా ఇబ్బంది అయింది అని. కానీ ఈరోజు ఢిల్లీ పురోవీధుల్లోని, రాజధాని నగరంలోని ఆందోళనకారుల మీద దాడులు చేస్తూ ఉంటే, ఆందోళనకారులు పోలీసులకి 13,200 కాల్స్ చేస్తూ ఉంటే, ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే పట్టించుకునే నాయకుడు ఎందుకు లేడు? అక్కడే ఉంటున్నటువంటి కేంద్ర హోం మంత్రి ఎందుకు పట్టించుకోలేదు? దాని మీద మోడీ ఎందుకు మాట్లాడటం లేదు? అసలు ఎందుకు అంత భయంకరమైనటువంటి సంఘటన జరగాల్సి వచ్చింది? అంటే ఈ సంఘటన చూపించి దేశం మొత్తం మీద ఉన్నటువంటి ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేద్దామనా, ఈ దేశాన్ని సర్వనాశనం చేద్దామనా, లేదా గతంలో చెప్పారు బీజేపీ వాళ్ళు ఈ దేశంలో జమిలీ ఎన్నికల కోసం మాట్లాడారు, జమిలీ ఎన్నికలంటే ఒకే ఎన్నిక ఉంటుంది ఒకే దేశంలో, అలాగే అధ్యక్ష తరహా ప్రభుత్వాల కోసం మాట్లాడారు. ఈరోజు ఈ దేశంలో గందరగోళం సృష్టించి, అల్లర్లు సృష్టించి, ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకొచ్చి, వాళ్ళు అనుకున్నటువంటి ప్రెసిడెన్షియల్ రూల్కి ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? అసలు ఈ రకంగా చేయటం వలన, ఒక మతాంతరమైన దేశంగా చూపించడం వలన, ఒక మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం వలన ఏం సాధించాలనుకుంటూ ఉన్నారు ఈరోజు పాలకులు అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎవరు పాల్పడినా కానీ ఢిల్లీలో జరిగినటువంటి కార్యకలాపాలకి, అటువంటి దారుణమైన భయంకరమైన సంఘటనలకి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కానీ ఈ దేశంలో ఉన్న ప్రజానీకం ప్రశాంతంగా నిద్ర కూడా పోయే పరిస్థితి లేదు. ఒకవైపు ఎన్ఆర్సీ, సిఏ, ఎన్పిఆర్ల భయం ముంచుకొస్తూ ఉంటే, మరోవైపు ఆందోళనకారుల మీద దాడులు జరుగుతూ ఉంటే, మరోవైపు ఒక మతం మీద ప్రత్యేకించి దాడి జరుగుతూ ఉంటే, మరోవైపు మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే, ఈ దేశంలో శాంతి భద్రతలను కాపాడేది ఎవరు? ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతంలో డైరెక్ట్గా పోలీసులే వెళ్ళి ఆందోళనకారుల మీదో లేదా ముస్లింస్ ఇళ్ల మీదో దాడులు చేస్తున్న భయంకరమైన పరిస్థితి ఉంటే, ఈరోజు ఈ దేశంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా ముస్లింలు, ఏ రకంగా ప్రశాంతంగా బ్రతకగలుగుతారు అన్నది ఈరోజు ఒక పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి అంశం మన ముందు ఉంది. కాబట్టి ఎప్పటికైనా మనందరం వాయిస్ రైజ్ చేయాలి. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన సౌత్ విషయానికి వచ్చినప్పుడు, నార్త్లో విపరీతమైన పోరాటాలు జరుగుతుంటే మన సౌత్లో దీని మీద పెద్ద అవగాహన లేకపోవటం అన్నది ఒక భయంకరమైన స్థితి. మన ప్రాణాలకే ముప్పు వస్తుందన్నా కానీ ప్రజానీకం స్పందించకపోవటం, కదలకపోవటం కూడా ఒక భయంకరమైనటువంటి
పరిస్థితి. ఇప్పటి వరకు మన రాష్ట్ర గవర్నమెంటు మేము ఎన్ఆర్సీ ఎన్పిఆర్లని సిఏఎల్ని అమలు చెయ్యము అని చెప్పి తీర్మానం చేయకపోవటం కూడా మనం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వైసీపీ రెండూ కూడా పార్లమెంట్లో సపోర్ట్ చేస్తూ ఓటు వేసేసాయి సిఏకి. ఇక్కడికి వచ్చి మేమేమో ఏమి మాట్లాడకుండా ఉండటం వలన ఇక్కడ ప్రజానీకానికి అది నష్టం కలిగిస్తుంది, ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు స్పందించాలి, ప్రభుత్వాలు స్పందించి మేము ఇవి అమలు చేయము అని తీర్మానాలు చేయాలి, ప్రతిపక్షాలు స్పందించాలి, మేము ఇటువంటి వాటిని సపోర్ట్ చేయము అని చెప్పి ప్రజలు అవేర్ అవ్వాలి. ఇటువంటివి వస్తే మేము మా ప్రాణాలు అవన్నీ ఇబ్బందుల్లో పడతాయి, కాబట్టి మాకు వద్దు ఇటువంటి చట్టాలు అని చెప్పి చెప్పాలి. రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు అందరినీ అవేర్నెస్ చేసి ఈ ఏప్రిల్ 1 నుంచి ఎన్పిఆర్ సర్వేకి వస్తారు. ఆ సర్వేలో ఎవరమూ ఆన్సర్ చేయకుండా ఉండగలిగేటటువంటి చైతన్యాన్ని మనలో మనం నింపుకోవాలి. దానికి మన అందరము కూడా అవేర్ అవ్వాలనేది నా ఉద్దేశం. Yeah, hi everyone, Yashwant here. Hi, I'm Sonali Bhadauria. Please subscribe Swechha TV. Stay tuned to Swechha TV. Please do subscribe and like Swechha TV. Guys, do subscribe to Swechha TV. Please do like and subscribe to Swechha TV.